మీరు మంచి ప్రశ్న అడిగినారు. హైడ్రా పైన హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతుందని చెప్పినారు. అసలు హైడ్రా అంటే ఏంది? డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్. ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్న, అసలు ఇంత పెద్ద వర్షాలు వస్తూ ఉన్నాయి, ఇంత పెద్ద ఎత్తున నగరం అంతా కూడా మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఈ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఎక్కడున్నాయండి? ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలా? అసలు దీనికి, అసలు హైడ్రా అనేదానికి చట్టబద్ధత లేదు. ఫస్ట్, హైడ్రా అనేదానికి గైడ్ లైన్స్ లేవు, హైడ్రా అనేదానికి ఒక మాన్యువల్ లేదు, ఒక అసలు దానికి ఏమి లేదు, దానికి దిశ లేదు, దశ లేదు. ఎట్లయిపోయిందంటే ముఖ్యమంత్రి గారే మొన్నంటే సిగ్గుచేటు. అసలు ఎంత బాధాకరమైన విషయం, ఎంత సిగ్గుచేటు విషయం అంటే అధికారులు దీన్ని హైడ్రా పేరుతో అవినీతి పాల్పడుతూ ఉన్నారని చెప్పి నా దృష్టికి వచ్చిందని చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మీరు గమనించాలా, నీ దృష్టికి వచ్చింది చాలా తక్కువ. ఈ హైడ్రా పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దందాలు పెట్టినారు, దందాలు సూరి చేసినారు. ఎక్కడ పిలిస్తే అక్కడ రంగనాథ్ గారు మన కమిషనర్ గారు, ఎవడు పిలిస్తే అందరు పోతున్నాడు వస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు వస్తున్నాడు. దానికి ఒక సైంటిఫిక్, ఒక శాస్త్రీయత ఉన్నదా? అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువుల కెపాసిటీ ఉంటే ఎంత మనకి కబ్జాలైనాయి, ఎన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చినాయి, ఎన్ని టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎన్ని నాళాలు ఉన్నాయి, అసలు నీ దగ్గర కంప్లీట్ పిక్చర్ లేదు కదా? ఏవో ఒక్కసారి ఇక్కడ పిలిస్తే అక్కడ ఉరుకుతాడు, అక్కడ పిలిస్తే ఇక్కడ ఉరుకుతాడు, వీడు వాడు ఫోన్ ఉరుకుతాడు, వీళ్ళు తడగడుగుతాడు, ఇదే ఉరుకు పరుగు ఉంది తప్ప నిలకడగా ఉండి దీనిపైన ఏంది నీ గోల్? ఏంది, వాట్ ఇస్ యర్ అల్టిమేట్ గోల్? కేవలం కూల్చడం అంటే ఏది కూలుస్తున్నాడు? వాళ్ళ సొంత సీఎం గారి తమ్మునికేమో అన్నకేమో పోయి నోటీస్ ఇస్తాడు. పేదల ఇండ్లు పోయి పేదలు కిరాయి కట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉంటే, కోట్ల రూపాయలటువంటి సరుకులు ఉంటే వాళ్ళ కార్మికులందరూ కూడా రోడ్డు పైన విధంగా పోయి కూల్చివేస్తూ ఉన్నారు. అసలు ఎక్కడ ఉంది దీన్ని అసలు పద్ధతి? ఏదైనా ఒక వ్యవహారం పద్ధతి ఉండాలి కదా. ఈరోజు చాలా అంటే దీనికి అట్టట్టల ఫ్లాప్ ఇది హైడ్రా అనేది. దీన్ని ఎట్లా ముందు కొనసాగిస్తారో, దీన్ని ఎట్లా ముందుకు పోతారో, దీనికి అసలు ఒక వాస్తవం, ఒక ప్రశ్న అడగాల్సినట్టు అవసరం ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువ సమయం ఈ యొక్క తెలుగు ప్రజల్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చెరువులని మాయమైపోయినాయి. ఈ హైదరాబాద్ నగరం అంతో ఇంత అభివృద్ధి చెందిందంటే గత 10 సంవత్సరాలుగా కేటీఆర్ గారి సహకారంతో, కేసీఆర్ ఆశీర్వాదంతో, గతంలో టీడీపీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందలేదండి. ఏ గలీలమైన చెప్తారు, అన్నీ కూడా మొన్న గత 10 సంవత్సరాల్లో గతంలో టీడీపీ హయాంలో, కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు, అన్ని కబ్జాలకే. ఈరోజు చూసినట్టయితే ఈరోజు మన జిల్గా వెంగళరావు పార్క్ ఉందండి, అది చెరువు కాదా, కుంట కాదా? అది బాసప్ ట్యాంక్ పక్కకి మైదీపట్నం పోతుంటే రైట్ సైడ్ ఉంటుంది స్టేడియం ఉంటుంది, అక్కడ సంజయ్ గారి భవనం ఉంటుంది, అక్కడ అది కుంట కాదా అండి? మన కోట్ల వేసుకొని స్టేడియం కట్టినారు. అనేక హైదరాబాద్ నగరంలో ఈ పార్కులు కానీ, అప్పుడు ఏర్పడే బస్తీలు కానీ, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం ఏర్పడే బస్తీలు అనేక ఉన్నాయి. 30 సంవత్సరాల క్రితం ఏర్పడే బస్తీలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి. ఎవరుండండి అప్పుడు అధికారంలో, కాంగ్రెస్ పార్టీ కాకుండా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి నా డౌట్, అప్పుడు 40 సంవత్సరాల కింద అక్కడ కొండరెడ్డిపల్లి సొంత ఊర్లో అక్కడ అడవులలో చెడ్డీలు వేసుకుంటలేదు మరి అప్పటికి. మరి దీనికి దోషులు కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఏదో చేస్తున్నాము, ఏదో ఉలగొడుతున్నామని చెప్పి నానా బీబీసో చేసుకుంటూ, విధ్వంసం సృష్టించుకుంటూ, ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ, స్లమ్ ఏరియాలో పోయి నోటీస్ తీర్చుకుంటూ. మీరు చేస్తే పద్ధతి ప్రకారం చేయండి, అందరూ ఒక సమానంగా చూడండి. ఏదో మీద కొన్ని కూల్చేసి దందాలు పెట్టి కిందికి వెళ్ళి, మీ ఫస్ట్ డేనే చెప్పినాం హైడ్రా అనేది పెద్ద డ్రామా అని చెప్పి ఫస్ట్ హైదరాబాద్ నగర శాసనసభ్యుడిగా మీరు దీనితో పెద్ద ఎత్తున దందాలు తెరలేకపోతా ఉన్నారు. 100% మీ మీద మాకు అనుమానం ఉంది. గతంలో మీరంతా రియల్ ఎస్టేట్ చేసి వచ్చినలే కాబట్టి జాగాలలో ఎట్లా దోచుకుందామనే ప్రయత్నం తప్ప నిజంగానే ఉంటే చట్టపతి చర్చ పెట్టేది ఉండేది అసెంబ్లీలో, మాకు మాట్లాడే అవకాశం ఇచ్చేది ఉండే, నగర ప్రజల యొక్క ప్రజల అభిప్రాయం తీసుకునేది ఉండే. ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే దీని గైడ్ లైన్స్ రిలీజ్ చేయండి, ఒక మాన్యువల్ పెట్టండి, దీని చట్ట ప్రకారం చేయండి,
అందరి సమానంగా వేయండి, ఏదో ఒక అధికారిని పెట్టేసి మొత్తం చేసేస్తారా అండి? ఎన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని ఒక మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలవాలి, ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా తెలవాలి, అధికారులు కూడా తెలవాలా? గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చెరువుల్లో కట్టెలు తెంపి గుడిసెలేసి దాన్ని అయాన్ కన్వర్షన్ చేసిర్రు, చెరువులని గ్రామఖండంగా కన్వర్ట్ చేసిర్రు, చెప్తాం అన్ని బయట పెడతాం టైం వచ్చినప్పుడు. ఈ రకంగా భీభత్సం సృష్టించుకుంటూ అనవసరంగా మరి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, కరెక్ట్ కాదు ఇది. ఏదైనా సరే ఎఫ్టీఎల్ లెవెల్ తగ్గించారండి గతంలో, గత ప్రభుత్వాలు మా మేము రాకముందు చాలా ఉన్నాయి చరిత్ర, అన్నీ తీస్తాం అన్ని ముంగడ పెడతాం. ఇదే కాదు రియల్ ఎస్టేట్లో ఏ రకంగా మీరు ఫోర్త్ సిటీ న్యూ సిటీ అని కొత్త కొత్త అవతారం ఎత్తబోతూ ఉన్నారు, అది కూడా బయట పెడతాం. ఏ రకంగా మంత్రులు ఒక కీలక మంత్రి అన్ని బిల్డర్ల దగ్గర డబ్బులు ఎట్లా వసూలు చేస్తుందని చెప్తాం. పర్మిషన్లు, ఒక్క పర్మిషన్ కూడా ఈరోజు బయటకు వస్తలేదు. స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు, అయినా లేదు. వారికి ప్రధానమైన కీలకమైనటువంటి స్థలాలు ఉంటే, ప్రాపర్టీస్ ఉంటే, ఆస్తులు ఉంటే వారి భయపెట్టి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా ఆధారంతో బయట పెడతాం తొందరలోనే. ఎంత పెద్ద ఎత్తున మీద నుంచి ఈ రియల్ ఎస్టేట్ ముసుగుల మరి ఈ యొక్క భయాలు సృష్టించి ఎన్ని డబ్బులు వసూలు చేసి ఎన్ని పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో ఢిల్లీకి అప్ప చెప్పారో మాకు అన్నీ కూడా సాక్ష్యాధారంతో బయట పెడతాం. ఈ నాటకాలన్నీ కూడా ఖచ్చితంగా తెరలేపుతాం. వీరిని బుద్ధి తెచ్చుకునే వారు కూడా హైదరాబాద్ ఊరుకోరు. మరి మీరు నిజంగా కూడా చిత్తశుద్ధుంటే దాని చట్ట ప్రకారం దాని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి, దాని ఒక మాన్యువల్ తీసి బయటికి వేయండి, ప్రజలకు తెలియజేయండి. దాన్ని అప్పుడు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప, దాని అవేర్నెస్ వచ్చి దాని తర్వాత సహకరిస్తారు తప్ప, ఈ రకంగా చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుణపడడం తప్పదు. థ్యాంక్ యూ.